సైజు బాటిల్ తీసుకున్నానండి. మూత సైడ్ ఒక పెద్ద సైజు మూతని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా కట్తో మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ లాగా తీసుకోవాలి. కట్టర్తో ఇలా కట్ చేసేసుకోవాలి. ప్లాస్టిక్ని రీయూజ్ చేయడం చాలా మంచిదండి. ఇలా మనం అన్నిటినీ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, గ్యాప్స్ గ్యాప్స్, అంతే అండి. మనకి ప్లేట్ హోల్డర్ అలాగే స్పూన్ హోల్డర్ రెడీ అయిందండి. కింది వైపు స్టాండ్ లాగా నిలబడి ఉండడానికి మూతల్ని అంటించుకున్నాను. కింది సైడ్ మనం ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్ ఇలా రెండు మూతలను అంటించుకోవడం వల్ల బాటిల్ నిలబడడానికి ఈజీగా ఉంటుంది. మనం డైనింగ్ టేబుల్ మీద కానీ సెల్ఫ్లో కానీ ఎక్కడైనా ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో.